గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాను. ఒకవేళ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. అక్కడ వెళ్ళి మీరు నేను చెప్పినటువంటి చెరువుల గురించి, అక్కడ జరిగినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల గురించి ఒకసారి బేరీజు వేసుకొని ఎప్పటి లోపల కూలగొడతారు, ఎప్పటి లోపల కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్ళుగా పాత బస్తీలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మీ ప్రభుత్వాలలో జరిగినటువంటి అక్రమాలు ఈరోజు తొలగించేటువంటి దమ్ము మీకు ఉన్నదా అని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నాను. మరి మీ బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్ళడానికి డీజిల్ ఉన్నదో లేదో ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు. ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరలో ఉన్నటువంటి బిల్డింగ్లు భూముల్ని మీరు వాపస్ ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తొందరపాటు చర్యలు కాదు, రేపు కోర్టులో పడి మీ విశ్వసనీయత కూడా దెబ్బతగిలే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎఫ్టిఎల్ గండిపేటలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ఎంత అనేది ఇప్పటివరకు మీకు స్పష్టత ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జలమండలి లెక్కల ప్రకారం మ్యాప్లో 1772 అడుగులని, తర్వాత మరొక మ్యాప్లో 1790 అడుగులని చెప్పేసి రెండు రకాల మరి లెక్కలు పెరుగుకుంటా ఉన్నాయి. ఇలాంటి కథనాల వల్ల 2 అడుగులే కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆ 2 అడుగుల డిఫరెన్స్లోనే 1000 ఎకరాల వ్యత్యాసం ఉన్నది. మరి 1000 ఎకరాలు అక్రమణ ఉన్నట్టా లేనట్టా మరి మీ లెక్కల ముందు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్లలో గేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి అక్రమాలన్నీ, గేటర్ హైదరాబాద్ జరిగినటువంటి అక్రమాలలో జరిగినటువంటి నిర్మాణాలన్నీ మరి ఆ బాధ్యత మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని మరి ఆ డిమాలిషన్కి మరి సహకరిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అనుమతించినటువంటి అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అనుమతించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి కేసులు ఏమైనా పెడతారా? మరి ఆ రోజు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరిని అండర్తో నిర్మాణాలు చేసినారో మరి అవన్నీ మీకు తెలుసా? మరి అవన్నీ తెలిస్తే వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోగలుగుతారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే 2014లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాదాపూర్ ప్రాంతంలో అయ్యప్ప సొసైటీ దగ్గర ఇదే రకంగా కొంతకాలం 2-3 రోజులు హడావిడి చేసి కొన్ని నిర్మాణాలు కూలగొట్టినట్టు చేసి మళ్ళీ సర్దుమణిగి తర్వాత వారందరినీ కూడా వాళ్ళ పాటలో చేర్చుకొని మరి ఆ సమస్యను పక్కదో పట్టించినటువంటి సంగతి మనం చూసినాం. అదే మాదిరిగా ఈరోజు కూడా ఈ రకమైనటువంటి హైడ్రామా ఏమైనా చేస్తున్నారా? నిజంగా లేదు, చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామని ఒకవేళ అనుకుంటే మీ చిత్తశుద్ధికి నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో కానీ పూర్తిగా ఎన్ని చెరువులు ఉన్నాయి? ఆ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఏలో కానీ బఫర్ జోన్లో ఎన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది? అసైన్ భూములు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది? ఎన్ని ఎకరాల వక్ బోర్డు ఉన్నది? ఎన్ని ఎకరాల మరి ఎండోమెంట్స్ భూమి ఉన్నది? అవన్నీ భూములలో ఇప్పుడు మిగిలింది ఎంత? ఆక్రమణకు గురైంది ఎంత? ఇవన్నీ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే దాని మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తలేరని అడుగుతా ఉన్నాను. ఒకవేళ వాస్తవంగా మీ దగ్గర ఇవన్నీ లెక్కలు ఉంటే మరి ఇన్ని 1,00,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములన్నీ ఎవరెవరి పేరు మీద మారినాయి? మరి మారితే వారందరూ కూడా ఆ భూములలో ఎవరెవరు అక్రమ నిర్మాణాలు చేసుకున్నారు, ఆ అక్రమ నిర్మాణాలని డిమాలిష్ చేసి ఆ భూములన్నీ వాపసు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కొత్తగా పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేనట్టున్నదని చెప్పి దానం నాగేందర్ గారు మరి చెప్తే వారి మీద కేసు పెట్టినందుకు వారు మాట్లాడితే చిట్చాటు ముఖ్యమంత్రి గారు మరి రంగనాథ్ గారిని సమర్థించారు. మరి ఇప్పటి వరకు ఏ కేసు అయితే మీరు మీ నాగేందర్ మీద కేసు పెట్టినరు, ఆయన మీద ఇప్పటివరకు చర్యలు లేవు, అరెస్టులు లేవు. అంటే ఈ రకంగా కేవలం ఐవాష్ కోసం మీరు కేసులు పెట్టడమో లేకుంటే అందరు ఎవరిని విడిచిపెట్టేది లేదు అని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం కన్నా నిజంగా చిత్తశుద్ధితో మీరు పనిచేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నిటి వివరాలు, ఈ నగరంలో అన్యాక్రాంతమైనటువంటి భూమి వివరాలు మొత్తం కూడా ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మరి అక్కడ జరిగినటువంటి కబ్జాదారుల పేర్లు కానీ అక్కడ జరిగినటువంటి
అక్రమ నిర్మాణాలు అన్నటువంటి సంగతి కానీ మీరు వివరంగా వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుంటే మరి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, ఏవేవి డిమాండ్ చేస్తారు, ఏ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఏ ప్రాంతం వరకు మీరు కంప్లీట్ చేస్తారు, ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు, ఎన్ని ఎకరాల భూమిని మీరు ఈరోజు ఆ చెల నుంచి విడిపించి మరి కొత్తగా కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను డిమాండ్ చేసి అవన్నీ కూడా ప్రభుత్వపరం చేసుకుంటారో దాని మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నట్లు, దాదాపు 300 చెరువులు కబ్జా కూరినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 2022-23లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని చెరువుల ఆక్రమణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరుపుతున్నటువంటి విచారణలో భాగంగా సంబంధిత అధికారులు చెరువుల పరిస్థితి సమగ్ర నివేదిక రూపొందించారు కదా, ఆ నివేదిక ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో 134 చెరువులలో అక్రమణలకు గురైనటువంటి చెరువులు 134 అయితే దాంట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువుల సర్వే చేసి వాటిని జరిగిన అక్రమణాలపై సమగ్ర నివేదిక ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో 134 చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 8,718 ఎకరాల భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 134 చెరువుల్లో 8,718 నిర్మాణాలు జరగగా బఫర్ జోన్ పరిధిలో 5,343 నిర్మాణం జరిగినట్లు అధికారులు తమ నివేదికలు రూపొందించారు కదా. మరి ఈ 8,718 కానీ 5,343 ఈ నిర్మాణాలు దాదాపు 14,000 నిర్మాణాలు ఉన్నట్టుగా ఈ చెరువుల్లో నిర్మాణాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. మీ నివేదిక ప్రకారం ఈ మొత్తము 13,000 నిర్మాణాలని బిల్డింగ్స్ని కూలగొట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఎప్పటి లోపల కూలగొట్టి ఎప్పటి లోపల ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ పరం చేసుకుంటుందో మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నారు.